పూర్తి ఉంటే నీకంటే అందమైన వాళ్ళు, విద్యావేత్తలు, ఆస్తిపరులు, జ్ఞానవంతులు, బలవంతులు ఎందరో ఉంటాయి. నిన్ను ఏరుకొని, నిన్ను కోరుకొని రక్షించుకున్నాడు. నీ ఓటమి నీ జీవితానికి అంతం కాదు. నేను ప్రకటించే దేవుడు నీ ఓటమిలో అవమానం పాలైన నిన్ను ఆయన వైపు గనక నువ్వు చూస్తే, ఆయన గనక నీ చెయ్యి అందిస్తే నిన్ను లేవనెట్టి విజేతగా నిలబెట్టను. సంఖ్యాకాండం 11:14-15 వచనాలు తీసారా. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకెట్లు చేయదలిచిన ఎడ్ల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడ్ల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. చూడండి, గొప్ప దైవజనుడి జీవితంలో నిరాశ, నిస్పృహ. ఈరోజు మన ప్రసంగం అంశం, నీ ఓటమి అంతము కాదు. ఇప్పటి కాలపు శ్రమలు మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావు అంటాడు భక్తుడు, పౌలు భక్తుడు రోమ పత్రికలో. ఇక్కడ ఇంత గొప్ప దైవజనుడు, సుమారుగా 2,00,000 మందికి గొప్ప నాయకుడు, ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఐగుప్తు దేశాన్నే గజగజ వణికించిన వాడు మోజెస్, ఆయన ఒకరోజు కురింగిపోయి మాట్లాడుతున్నాడు, చంపే దేవా నన్ను, ఈ ప్రజలను, ఈ సేవ నేను నడిపించలేనే, నా వల్ల కాదు, ఈ భారం నేను మొయ్యలేనంటున్నాడు. నన్ను వినండి, నిరాశ, కృంగుదల కొన్నిసార్లు చాలామందిని, ఇక అయిపోయింది నా లైఫ్, బ్రతకడం వేస్ట్ అయిపోయింది, నా కెరియర్ ఇక లేదు, ఇక నేనేం చేయలేను, చేతకాందాన్ని చేతకానివ్వండి, ఇక నా పరిస్థితి ఇంతే, ఇవి మారవు. జ్యోతిషుడు చెప్పేశాడు, నీ పరిస్థితి ఇంతే, నీకు ఇన్ని సమస్యలు ఉంటాయి, నీ భర్త వల్ల ఇన్ని బాధలు, నీ భార్య వల్ల ఇన్ని బాధలు, నీ బిడ్డల వల్ల ఇన్ని బాధలు, నీ బిజినెస్లో వీటిలో నీకు ఇన్ని కష్టాలు ఉంటాయని వాళ్ళు చెప్పేశారు, ఇవి పోయేవి కావని చెప్పేశారు. లేదా నాకు అర్థమైపోతుంది జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఇక నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు అని కొందరైతే నేను ఈ పాపాన్ని జయించలేను, ఈ తాగుడు నేను మానాలనుకుని సొంత ప్రయత్నాలు చేశాను, నా వల్ల కాలేదు, ఈ వ్యభిచారం నేను మానలేను, ఈ లవ్ అఫేర్ని నేను విడిచిపెట్టలేను, నెక్స్ట్ ఒకవేళ జరిగిన కొంతకాలం జరిగినా సరే ఏమేమి పోషించాలి ఆ అమ్మాయిని, ఏమని ఇంట్లో కన్విన్స్ చేయాలి, అయిపోయింది ఇక నా లైఫ్. ఎలా కొంతమంది నాన్న పాప జీవితంలో చిక్కుపోయి బయట రాలేక నిరాశ నిస్పృహ చెంది కురింగిపోతూ ఉంటారు, కొంతమంది జీవితంలో ఓడిపోతారు, కొందరు నన్ను కలుస్తారు వచ్చి భయంకరమైన విచారానికి అడుగులు వేసి HIV, కొంతమంది క్యాన్సర్, కొంతమంది ఇతర కారణాలు, ఇక డాక్టర్లు ఇక వేస్ట్ అని చెప్పేగా వాళ్ళు వచ్చిన దగ్గరకు చెప్తారు, అయిపోయింది సార్, ఏదో చివరిసారి మీతో ప్రేయర్ చేయించు చచ్చిపోదాం అనుకుని వచ్చాను. చాలామంది కురింగిపోయి మాట్లాడతారు, నిరాశలో ఉండి మాట్లాడతారు, కొంతమంది డిప్రెషన్కి గురైపోతారు, మానసికంగా ధైర్యాన్ని కోల్పోతారు, అవిశ్వాస పడిపోతారు, కొందరు సూసైడ్ చనిపోతారు, మరికొందరు ప్రాంతాన్ని విడిచిపెట్టిపోతారు, కొందరు దేవుణ్ణి విడిచిపెట్టిపోతూ ఉంటారు. కనుక ఒక్క సందర్భాన్ని ఇక్కడ మీకు గుర్తు చేశాను, ఇంత మహాభక్తుడికే నిరాశ నిస్పృహ వచ్చింది,
ఓకే. మరి ఏం చెప్పాలా? యోనా నిరాశని స్పృహించిన కొండెక్కాడు. ఈ నినివే పట్టణంతో చావలా 120,000 మంది ఒక్క రోజులో స్పాట్లో డెత్ చచ్చిపోతారు. సోదొమ గొమొర్రాలా చూడాలనుకుని కొండెక్కాడు. చావలా, దేవా నన్ను చంపేయి, నేను బతకని ఇక్కడ బతకాలని బిచ్చట్లు నాకు అన్నాడు. చెప్పండి ఎలా ఉంటుందో. మరొక వ్యక్తి ఉన్నాడు, ఏలియా. ఇక నాకు చాలు ఈ జీవితం, చంపే నన్ను. డిప్రెషన్ అంటే ఫ్యూచర్ గురించి ఇక ఆందోళన ఏర్పడిపోవటం, భయపడిపోవటం. ఇక వేస్ట్ నా జీవితం, ఇంకెందుకులే అనే మనసు వచ్చేయటం. ఒకవేళ ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా, నీ ఓటమి నీ జీవితానికి అంతం కాదు, నేను ప్రకటించే దేవుడు నీ ఓటమిలో అవమానం పాలైన నిన్ను ఆయన వైపు గనక నువ్వు చూస్తే, ఆయన గనక నీ చెయ్యి అందిస్తే నిన్ను లేవనెట్టి విజేతగా నిలబెట్టగలడు. ఇది ఎన్నడూ ఎన్నడూ ఎవ్వరూ మర్చిపోకూడదు. ఒకవేళ ఇతర క్రైస్తవుడు కాకుండా ఇతర ఆచారాల్లో ఉన్నావా, ఇప్పటికే నీ జీవితం దుర్భరమైన పరిస్థితుల్లో చేయకూడని పనులు చేసి ఎవరు చెప్పినా వినక పడిపోయావా, కృంగిపోయావా, దాని ద్వారా లైఫ్లో ఫెయిల్ అయిపోయాను, నిరాశ నిస్పృహం, నాకు నిరుద్యోగం అన్నా. నా నిరుద్యోగం అనేది బహుభయంకరమైన తెలుసా మీకు? డిగ్రీ అయిపోగానే, పీజీ అయిపోగానే, లేదా బీటెక్ అయిపోగానే, ఎంటెక్ అయిపోగానే అందరూ అడుగుతూ ఉంటారు ఊరెళ్ళగానే, జాబ్ వచ్చిందా, జాబ్ వచ్చిందా, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఇంకెప్పుడయ్యా, ఎంత చదువుకున్నావు, నీ జాబ్ రాలేదా అని ఏ ఫంక్షన్కి వెళ్ళినా అడుగుతారు తెలుసా మీకు? నన్ను ఎంతమంది ఒప్పుకుంటారు, నన్ను ఈ విషయాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, వీళ్ళకి ఫంక్షన్కి వెళ్ళాలంటే భయం వేస్తా తెలుసా మీకు? ఇలాంటి అనుభవాలు కొండ వచ్చా నేను. పెళ్ళయి ఒకవేళ పిల్లలు పుట్టలేదనుకో, త్వరగా పిల్లలు పుట్టలేదనుకో, అప్పుడు వేధిస్తారు. ఆ ఫంక్షన్లో ఇలాంటి చెల్లెల్ని, ఇలాంటి అబ్బాయిలు నలుగురు కలిసి హీనంగా మాట్లాడాలరా కానీ ఏం లేదులే, తగున అమ్మని వచ్చేసి నీ గొడ్రాలు ఇలా మాట్లాడతారు. టైంకి పెళ్లి కాలేదా, దానికి సుళ్ళు బాగోలేదంట నక్షత్రాలు, ఏ చెప్పాడు జ్యోతిష్యుడు, ఏం బాగోలేదంటే. ఆత్మీయుడికి కూడా సుడులు పట్టిస్తారా? పట్టిస్తే చెప్పండి, నాకు కూడా రెండు సుళ్ళు ఉన్నాయి, మరి ఇద్దరు పెళ్ళాలని చెప్పాడు జ్యోతిష్యుడు. ఆహా, ఎక్కడ అనుకునేవాడు నేను, అర్థం కాక నన్ను అర్థం కాక. కానీ తర్వాత ప్రభు చెప్పారు, పిచ్చి వాడు అయ్యి నమ్మొద్దు, నువ్వు వాటిని సెంటిమెంట్కి నువ్వు భావించొద్దు, నా లైఫ్ ఇంతు అని అనుకోవద్దు, దేనికి నువ్వు స్టిక్ అయిపోవద్దు, బలహీన పడవద్దు, అవిశ్వాస పడద్దు, అవిధేయుడిగా ఉండొద్దు. కొన్ని పర్యలు మా భక్తులకి నిరాశ నిస్పృహలు వచ్చింది. ఓకే, దేవుడు వాళ్ళని లేవనెట్టాడు, ఆయన రెడీగా ఉన్నాడు. ఈరోజు చెప్తున్నా మీకు నేను, ఒకవేళ అనిల టెలివిజన్లు వింటున్నావు, సోషల్ మీడియాలో వింటున్నావా, ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవునికి కనుక నీ మనసులో చోటిస్తే నీ ఉన్న చోటనే లేవనెత్తి తల ఎత్తుకుని తిరిగి అనేకులకి ఆశీర్వాదకరంగా నా దేవుడు నిన్ను పెట్టగలడు. ఆమేన్. ఎంతకాలము అలా ఉండిపోతాం, చనిపోవాలని కోరుకుంటాం? మీకు తెలుసా, సూసైడ్ చేసుకునేటువంటి వాళ్ళు ఇంచుమించుగా 50 సార్లు ప్రయత్నాలు చేసిన తర్వాత 51వ సారి, అంటే ఇంచుమించు రఫ్గా చెబుతున్నా, అప్పుడు సూసైడ్ సక్సెస్ అవుతాడంట. హైదరాబాద్ సిటీ అనుకోండి, ఇంచుమించు 1,20,00,000 మంది ఉన్నారు. ఇంచుమించుగా యావరేజ్ లెక్కేస్తే పోలీస్ స్టేషన్లో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నటువంటి కేసులు కనుక రికార్డ్ అయ్యేది 10కి 2. ఒక రోజుకి 150,000 మందికి పైగా నేను చనిపోతే బాగుండు అని కోరుకుంటాను, ఒక సర్వేలో తెలియదు. పెద్ద పెద్ద సిటీస్, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి పాపులేషన్ను బట్టి యావరేజ్న 150,000 మందికి పైగా ఇలాంటి మనసు ప్రయత్నించే వాళ్ళు, వీళ్ళలో 50,000 మంది కంటిన్యూగా ప్రయత్నం చేయడం. ఎలా చనిపోదు రోడ్డు మీద, ఎలా చనిపోదు ఫ్యాన్ వేసుకున్నా, ఎలా చనిపోదు కిరోసిన్ పోసుకున్నా, ఎలా చనిపోతుంది గ్యాస్ ఇప్పుకున్నా, ఇలా రకరకాలుగా కొన్ని ప్రయత్నాలు చేయగా ఫెయిల్ అయ్యి మరొకసారి సక్సెస్ అవ్వటం.
పోలీసులు సర్వేలు తేలినటువంటి విషయం ఇది. వాళ్ళు చెప్తారు కొన్ని కేసులు మా దగ్గర రానివ్వరండి, వాళ్ళు ఏదో మేకప్ చేసి మేనేజ్ చేసి సూసైడ్ కేసు కాదండి నార్మల్ డెత్ అండి అని చెప్తారు కొన్నిటిని అని చెప్తారు. కొంతమంది చెరువుల్లో దూకి చచ్చిపోతూ ఉంటారు, వాంటెడ్ బావిల్లో దూకి చనిపోతారు, పురుగుల మందు తాగి చనిపోతూ ఉంటారు. నేను ఒకటి చెప్తున్నా, ప్రభువు నిన్ను నన్ను సృష్టించాడు ప్రత్యేకమైన విధానంలో. నీవు నేను ఉన్న పరిస్థితులను బట్టి ఏదైనా సరే అవమానమా నిందలు వచ్చినాయా నా జీవితంలో అవమానాలు చూసా, ఎందుకురా నీ బతుకులు వేసి సావరారా అన్నారు. జాబు చేయలేవు చెయ్యు, కోడి పందాలు మానవు, చెడు తిరుగుళ్ళు మానవు, ఎవరికి పనికినా ఎందుకు నువ్వు బతికి ఒక్కొక్క బతికి అన్నారు, మొఖముందన్నారు. ఇన్ని బాధలు అనుభవించాను అన్నిటిగా ఉండగా, కానీ ప్రభు చెంతకు వచ్చిన తర్వాత ఇలాంటి వాటిని ఆశీర్వాదకరంగా మార్చే శక్తి ఒక్క యేసు నామములోనే ఉన్నది. ఆమేన్. నీ జీవితాన్ని నా తలరాతన్న అనకు మార్చేస్తాడు ఆయన. గీతలు అన్న గీతలు లేదు, ఈ ఏమీ లేవు, హృదయాన్నిస్తే చాలు లేవనెత్తి అస్థిరులను కూడా సంచులను కూడా స్థిరపరచగల సామర్థ్యము నేను ప్రకటించే నజరేయుడైన యేసులో ఉన్నది. నువ్వు ఆత్మహత్య చనిపోవటం అనేది జీవితానికి సమస్యకు పరిష్కారం కాదు. ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఇక్కడున్న సమస్య నిరుద్యోగం కావచ్చు, 100 మంది నిన్ను ఆడిపోసుకుని ఉండొచ్చు, పిల్లలు పుట్టలేదనో పెళ్లి కాలేదనో లేదా నువ్వు సక్సెస్ అవ్వలేదనో అప్పులు చేసి తీర్చలేకపోయావనో భర్త అనుమానించాడనో లేదా పాపములో దొరికిపోయో ఆత్మ చేసుకున్నావనుకో నరకములో కనీసం నీకు తలకాయ నొప్పి వస్తే అదేనా క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకోవడానికి ట్యాబ్లెట్ కూడా దొరకదు అక్కడ. ఆదరించి నీకు గ్లాసు నీళ్ళు ఇచ్చేవాళ్ళు అక్కడ ఉండరు. ఆత్మహత్య చనిపోయిన వాడు నిత్య నరకాగ్నిలో కాలిపోవాలా, అగ్ని ఆరదు పురుగు చావదు, యుగ యుగాలు ఇక్కడ ఒక రోజు 2 రోజులు అవమానించబడ్డాయేమో, 10 మంది ఫు అన్నారేమో, కానీ చెడిపోయిన నీ జీవితాన్ని బాగు చేసేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరమ వైద్యుడు, ఆయన చేయగలడు. ఆయనకి నువ్వు చోటుకోకుండా ఆయన వైపు చూడుకోకుండా నీ పరిస్థితుల వైపు నువ్వు చూడటం, నీ సమస్య వైపు నువ్వు చూడటం విచారం, అజ్ఞానం, మూర్ఖత్వం. సౌలు చూశాడు గొలియాతుని, చాలా ఎత్తుగా కనబడ్డాడు, చాలా బలంగా కనబడ్డాడు, చాలా పరాక్రమవంతుడు కనబడ్డాడు, ధైర్యం చనిపోలేదు, బెదిరిపోయాడు, భయపడిపోయాడు, వణిగిపోయాడు, సమస్య నుంచి కురిగిపోయాడు. సౌలు అభిషేకించబడ్డాడు, సౌలు రాజు. కానీ అదే వ్యక్తిని ఒక పిల్లవాడు వచ్చి టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చాడు అన్నలకి, ఎలా ఉన్నారు ఎలియాబు వాళ్ళందరూ కూడా అని అడిగాడు. యుద్ధం ఎలా జరుగుతుంది డాడీ ఐజియా, ఆయన కనుక్కురమ్మన్నారన్నాడు, కనుక్కున్నాడు, వెళ్ళిపోదాం అనుకున్నాడు. వాడు వచ్చి రంకులు వేస్తున్నాడు, ఏంటి ఆ రంకులు అని వీళ్ళు విన్నాడు. వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు, మీరు ఎవడైనా ఒకటి వచ్చి నా మీద యుద్ధానికి వచ్చి జయిస్తే మీది విజయం లేదా నాది విజయం అంటున్నాడు, నాది విజయం అంటున్నాడు. ఏంటని దావీదు ఎంక్వైరీ చేశాడు, వెళ్ళాడు రాజు దగ్గరికి. వాడు నేను జయిస్తాను, ఆఫ్టర్ సున్నతలేని పిలుస్తాడు, వాడే పాటి వాడని. దేవుని నేత్రాల్లోంచి, దేవుని మనస్సులో నుంచి, దేవుని ఆలోచన నుంచి సమస్యను చూశాడు. ఒకే ఒక్క దెబ్బకి నున్నటి రాయి తీసుకుని వాడి ముఖం మీద కొట్టాడు, వడిసలు పట్టుకుని. 1 షాట్, ఇంక 2nd షాట్ లేకోకుండానే సింగిల్ షాట్తో శత్రు ఫినిష్ లేపేశాడు. 17 ఏళ్ల కుర్రోడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని సన్నిధిని అనుభవిస్తున్నవాడు, దేవునికి అభిషేకంతో నింపబడిన వాడు, ధైర్యంగా అడుగులు ముందుకు వేశాడు. దేవుని జ్ఞానముతో ఆలోచించాడు, తన జ్ఞానముతో ఆలోచించలేదు. సమస్య ఎంత గొప్పదైనా అవ్వచ్చు, అనారోగ్యం ఎంత పెద్దదైనా, అది HIV ఉండొచ్చు, డాక్టర్ చెప్పి ఉండొచ్చు, నో హోప్ అని. ఈ డాక్టర్లు చదివినది ఇంతే, కానీ ఈ డాక్టర్ని డాక్టర్ని చేసినటువంటి పరమ వైద్యుడు, ఆయన శక్తి అపారమైనది. ఏ వ్యాధి నుంచైనా విడిపించగల సామర్థ్యము, ఏ శత్రువు నుంచైనా విడిపించగల సామర్థ్యము ఆయనలో. ఆ శత్రువు ఎంతో బలవంతుడు కావచ్చు, కొన్ని 1 కోటి రూపాయలు అప్పు నీకు ఉండొచ్చు, అది నీ దృష్టికి చాలా పెద్దది కనపడవచ్చు. చీమ దృష్టికి మనం ఎంత పెద్దవాళ్ళు కనపడుతుంది తెలుసా, దానికి అన్ని ఇంతే. ఏనుగు కళ్ళు కూడా చిన్నవి, అందుకే సింహానికి భయపడద్దు అది, ఎందుకని సింహం దానికి పెద్ద కనపడదంట. నీ దృష్టికి నీ అప్పు చాలా పెద్దది, నీ సమస్య చాలా పెద్దది, నీ బాధ చాలా. అన్నా నా స్థానంలో ఉంటే నీకు అర్థం అవుద్దన్న అంటావు.
కానీ దేవుడికి తెలుసు, దేవుడికి తెలుసు. ఇంకో మాట చెప్పాను మీకు నేను, బైబిల్లో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారే, ఆ భక్తులందరూ ఒకప్పుడు ఫెయిల్ అయిపోయిన వాళ్ళే. మీకు తెలుసు, గొప్పగా దేవుడు వాడుకోవాలనుకుంటే ఆ వ్యక్తిని ముందే ఫెయిల్ చేస్తాడు. అదన్నా భయంకరమైన కొన్ని శ్రమల గుండా కష్టాల గుండా పంపిస్తాడు ఆయన. ఎందుకని? ప్రిపరేషన్. అందరు చెప్పండి, ప్రిపరేషన్, సిద్ధపాటు, అనుభవాలు, ఎక్స్పీరియన్స్ నేర్పడానికి. ఆయన చూస్తూనే ఉంటాడు, ఎందుకని? జగత్తుకి పునాది వేయబడకనిపోయి నేను ఏర్పాటు చేసుకున్నాడు. నీ తల్లి గర్భములో పిండముగా ఉండగా అవయవాలు ఏర్పడక ముందే అండం పిండంగా మారుతుంది, పిండం పరిపక్వమై ఆకారాలు అవయవాలు ఏర్పడతాయి. ముందే ఆయనకు తెలుసు అట, దావీదు అంటున్నాడు, ముందే ఆయనకు తెలుసు. నీ సమస్య ఆయన తెలీదా? నీ శ్రమ ఆయన తెలీదా? తెలుసు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆయన ప్లాన్ లేకోకుండా ఇక్కడికి రావటం, దేవుని సన్నిధికి రావటం, టీవీ ముందు కూర్చొని నీ వాక్యం వినటం నీ వల్ల కాదు. ఎవరి సెలవు ఏముంది? దేవుడి సెలవు ఉంది. ఆయన ఒక ప్రత్యేకమైన ప్లాన్, ప్రణాళిక నీ పట్ల ఉంది అనే సంగతి ఈరోజు నువ్వు గుర్తించి, ఈరోజైన సత్యాన్ని గ్రహించి, అదేనా, నేను ఆ నరకానికి వెళ్తే అక్కడ కనీసం ట్యాబ్లెట్ ఇచ్చేవాడు కూడా ఉండడం, ఒళ్ళు నొప్పులు వచ్చేసి అగ్ని గంధకాల్లో కాస్త మందు తాగి నొప్పులు తీసుకుందామంటే అక్కడ అవకాశం ఉండదు. ఇక్కడ ఉన్న బాధ ఆ కొంచెం కావచ్చు, 4 రోజులు 4 రానొచ్చు, అక్కడ యుగయుగాలు ఏడవాలి. అప్పుడు నీ బాధ ఎలా ఉండదు తెలుసా? అదే రోలెళ్ళి మధులు చెప్పిందంట, ఏం చెప్పను మధులక్క, మధులక్క ఒకే రీతిగా ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దంచో దంచో, కొట్టో కొట్టో, మారో మారో, నన్ను దంచేస్తున్నారు అనుకో. అదేనా, అరిసెలకి నన్నే దంచేస్తారు, బూరులకి నన్నే దంచేస్తారు, జంతులకి నన్నే దంచేస్తారు, ఇంట్లో ఏ జరిగినా సరే, పెళ్ళి అవుతుందంటే పశువు కొడతారు, మళ్ళీ అది కొడతారు, ఇది కొడతారు, దంచో పైన మళ్ళీ సరికిలో పైన కొట్టేస్తారు, కుందు లాంటిది ఎగిరిపోకోకుండా. అదేనా, కొంచెం ఎగరగొట్టేస్తున్నాను అప్పుడన్నా మానేస్తారని, అయినా సరే పైన ఇంకోటేసి మరీ దంచేస్తున్నారు అని మధ్యలో చెప్పిందంట. అది చెప్పిందంట, అబ్బా పెచ్చదానా, ఇంకేమైనా ఉందా? అయిపోయినాయి, ఇంకేమైనా ఉందా? అయిపోయినాయి. రైట్, నిన్ను పసుపు కుమ్మేస్తున్నారు, కారానికి కుమ్మేస్తున్నారు, పిండికి కుమ్మేస్తున్నారు, ఓకేనా? రైట్, నన్నైతే ఆ పక్కన ఈ పక్కన ఎడా పెడ, ఎడా పెడ, ఎడా పెడ పొద్దున్నే 4 గంటలు లేచి ప్రాక్టీస్ అంటాడు. మీకు తెలుసా, ఈ మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళు ఉదయమే లేచి ప్రాక్టీస్ చేస్తారు. మా ఇంటి పైన డాక్టర్ గారు అబ్బాయి ఈ మ్యూజిక్ నేర్చుకుంటాడు అనమాట. ఉదయం టెక్ అంటాడు, నాకు నిద్రలు ఏర్పడతా ఉంటాయి. ఏంట్రా బాబు అంటే ప్రాక్టీస్ అన్నా. అన్నా నీకు ఆ కారం కొట్టేవాళ్ళు, పిండి కొట్టేవాళ్ళు రోలక్క, ఆ కారం కొట్టేవాళ్ళు, పిండి కొట్టేవాళ్ళు, పసుపు కొట్టేవాళ్ళు ఆళ్ళేనక్క, నన్ను అందరూ ఎడాపడ ఎడాపడకూడదు, నా బాధ ఎవరు చెప్పుకోను అందంట. అలా ఇక్కడ నీ బాధపడలేక చచ్చిపోయి ఆత్మ చేసినావు అనుకో, నరకంలోకి వెళ్ళిన తర్వాత మధ్యలో దరువులు ఉంటాయి. ఏ దరువులు? పక్క వాళ్ళు చెప్పండి, మధ్యలో దరువులు ఉంటాయి. ఇప్పుడు ఆత్మ చేసుకోకని చెప్పండి. భక్తులకే నిరాశ నిస్పృహ వచ్చింది, నువ్వెంత అని చెప్పండి. చెప్పట్లేదు, ఎవరు మాట్లాడలే. భక్తులకి ఏమొచ్చింది? నిరాశ నిస్పృహ కుంగుదల వచ్చింది. మోషే ఏమన్నాడు? చంపేనని అన్నాడు. ఏమైనా ఏమన్నాడు? చంపేనని, చచ్చిపోతాను అన్నాడు. ఏలి ఏమన్నాడు? ప్రభా నేను సేవ చేయలేను, ఇక సాలిక రిటైర్మెంట్ నాకు కావాలి, చచ్చిపోతాను అన్నాడు. ఓకే, వాళ్ళ కష్టాల ముందు నీ కష్టాలు పెద్ద గొప్పయా? అవునన్నా. ఎంత గొప్పదైనా సరే ఈరోజు గనక దేవుని చేతులకు అప్పగించుకుంటే విశ్వాసంతో, ఒకవేళ నేను దేవుని నమ్మానన్నా, విశ్వాసముతో ఆయన తట్టు చూడాలి. ఆయన ఏం పాట నేర్పుతున్నాడు ఆ శ్రమలో, ఆయన ఏం పాట నేర్పుతున్నాడు ఆ పరిస్థితిలో అనేది గనక నువ్వు అబ్జర్వ్ చేస్తే, అదన్నా ఆయన స్వరాన్ని గనక నువ్వు కనిపెట్టి వింటే, కీడుని మేలుగా మార్చగల సామర్థ్యం నేను ప్రకటించే యేసులో ఉన్నది. గట్టిగా చెప్పడగొట్టి దేవుని మయంపరచుదాం. సుమారుగా హైదరాబాద్లో రోజుకి 6-7 కేసులు వస్తాయి. చచ్చిపోయారు, ఆత్మహత్య చేసుకున్నాను, టీవీ పెట్టగానే ఏళ్ళు యవనస్తులు ఎక్కువ. ఎందుకని? యవనస్తులుగా చంపేస్తే సైతాన్ గడికి లాభం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు వాడి జోలికి రాకోకుండా ఉంటారు. యవనస్తుడు రక్షణ పొందితే ఎర్రకోట మీద జెండా ఎగరేసినంత విజయం. ఎందుకని? యవనస్తుడు రక్షణ పొందాడంటే పాపం మానేస్తాడు. పాపంలో ఉన్న వాళ్ళకి యవన కాలము నుంచి సువార్త చేయడం మొదలుపెట్టాడు అనుకోండి, లక్షల మందిని ప్రభుత్వం తిప్పుతాడు. ఒక బిలిగ్రహం 3 కోట్ల మందిని పైగా ప్రభుత్వం తిప్పారు ఆయన. 56 కోట్ల మందికి సువార్త అందించాడు ఆయన. ఒక యవనస్తుడు
17 ఏట ప్రభువుకి సమర్పించుకుంటా. అరే నాన్న, అందుకనే యవ్వనస్తులుని చంపేయడానికి అని ప్లాన్ చేస్తాడు, డిప్రెషన్కి గురి చేస్తాడు, డిస్క్రైబ్ చేస్తాడు, లేదా అక్రమ సంబంధాలని ఎర్రేస్తాడు. సంసోనికి ఎర్రేసినట్టుగా ఏసేపులా బతకాలంటే ఉండనివ్వడాడు. నువ్వు అజాగ్రత్తగా ఉంటే, మెలకువ లేకపోతే, ఆత్మీయమైన స్పర్శ నీకు లేకపోతే, నెమ్మదిగా అవిశ్వాసపరిచి నెమ్మదిగా నష్టపరుస్తాడు. చాలామంది అన్నెసెసరీగా పక్కోడు ఎవడో వ్యాపారం చేసేటట్టు వ్యాపారం పెట్టేస్తాడు. పక్కోళ్ళు ఎవరో చెప్పాలి, ఏదో చేస్తాను, ఈయన ఏదో చేస్తాడు, మంచి సంబంధం వచ్చిందండి, డబ్బులు లేకపోయినా పెళ్లి చేస్తారు వీళ్ళు అప్పు చేసి, ఆ తర్వాత అప్పు తీరదు, ఇల్లు పెట్టి వెళ్ళిపోవటమా, ఆత్మీయ చనిపోవటమా. అప్పు చేసి ఇల్లు కొనేస్తారు, ఎందుకని ఇమేజిన్ బ్యాంక్ వాళ్ళ లాభాల కోసం 0% ఇంట్రెస్ట్, డౌన్ పేమెంట్ లేదు, 100% నీకు టీవీ ఇచ్చేస్తాం పట్టుపో, ఫ్రిడ్జ్ ఇచ్చేస్తాం పట్టుపో, కారు ఇచ్చేస్తాం పట్టుపో, స్థలం కొంటున్నావా, ఇల్లు కొంటున్నావా, మంచిది మాకు చూపించు మా బ్యాంక్, ఎందుకని బ్యాంకుల మధ్యలో కాంపిటీషన్, బిజినెస్ కాంపిటీషన్. వాడు ఆ ఇంట్రెస్ట్ని ముందే ఆ రేట్లో పెట్టేస్తాడు, నీకు తెలియదు, అది వాళ్ళకి మాత్రమే తెలుసు. ఓకే, ఆ నెక్స్ట్ 2-3 వాయిదాలు కడతావు, తర్వాత దాన్ని అనుభవించలేవు. ఆ వస్తువు కొనగానే, ఇల్లు కొనగానే ప్రైజ్లు ఆడండి, దేవుడు మాకు సొంతలు ఇచ్చాడండి, ప్రభుకే మహిమ కలుగును కాక అంటావు. 3 నెలల వాళ్ళు తాళం వేస్తారు, ఆ తర్వాత అందరి ముందు ఇల్లు కొన్నానని చెప్పాను, ఇప్పుడు ఇల్లు లేదంటే ఏమనుకుంటారు, అందరి ముందు నెక్లెస్ కొన్నానని చెప్పాను ఏమనుకుంటారు, ఇప్పుడు పట్టుచీర, ఎందుకంటే పట్టుచీర కూడా ఇన్స్టాల్మెంటే, బండి లాక్కెళ్ళి ఇప్పుడు పట్టుచీర కూడా లాక్కుపోతాడు. జాగ్రత్త, నేను ఒక మాట చెప్తున్నా, ఆత్మీయుడు రారాజు బిడ్డ, అప్పు ఇచ్చే వంశం మంది, అప్పులు చేసే వంశం కాదు. అప్పులకి అలవాటు పడ్డావా? నేను చిన్నప్పుడు నేను చూశాను, అంటే నేను కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంట్లో ఆస్తి అంతా పోయిన తర్వాత, టీ పొడికి అక్క ఓ నేతి గిన్నె టీ పొడి ఉంటే ఇస్తారా, చుట్టం వచ్చారు కొంచెం గ్లాసుడు పంచదార ఉంటే ఇస్తారా, అక్క కొంచెం ఒక మరకం అంటే ఒక చేరు, ఇలా ఏ వంట కొలతలు ఉంటాయి, అదన్నా రైస్ ఉంటే ఇస్తారా, ఇలా ప్రతి దానికి పక్కింటికి అప్పుకెళ్ళటమే. నేను ఏ రోజైతే యేసుప్రభు నమ్మానో, ఆయనలో ఉన్న దీవెని చూశానో, అప్పిచ్చు వాడవు, అప్పు పుచ్చుకొని వాడవు కావు, తలవు తొగవు కాదని ఎప్పటి దేవుడు వాక్యంతో నాకు అర్థం చేశాడో, నన్ను దేవుడు దీవించడం మొదలుపెట్టాడో, అమ్మగారు చెప్పా, ఎప్పుడు పక్కింటికి వెళ్ళేట అడగటం నాకు నచ్చదు, ఎందుకని బైబిల్ ఒప్పుకోదు, మనం అప్పులు చేసేవాళ్ళం కాదు, అప్పు ఇచ్చే వంశం మంది, అప్పులకి అలవాటు పడొద్దు. బంగారాలు తాకట్టు పెట్టేయడం, వస్తువులు తాకట్లు పెట్టేయడం, చెవిదిద్దులు తాకట్లు పెట్టేయడం, కాళ్ళు పట్టాలు తాకట్లు పెట్టేయడం అలవాటు పడకు. కొత్త నిబంధనలో ఆశీర్వాదం ఐశ్వర్యం లేదని వాదిచ్చే వాళ్ళు ఉన్నారు సేవకులు, నేనేం చేయలేను వాళ్ళని. నాకు అర్థం చేశాడు దీవెన ఉందని. భయంకర అప్పుల్లో ఉన్న నేను ప్రభు కృపను ఎదిగిన తర్వాత అప్పు చేయడం మానేశాను. యేసు ప్రభు నమ్మిన మొదటి సంవత్సరంలోనే అప్పులు తీరిపోయినాయి. ఆ తర్వాత ఇంతవరకు అప్పు చేసే అవసరం ఏసయ్య రానివ్వలేదు. ఆయన కృపను బట్టి చెప్తున్నాను. ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, నా పట్ల కూడా అద్భుతాలు చేయండి, నీ కృపనివ్వండి. ఈ వాక్యాన్ని, ఇది నాకే, ఇది నాకు ప్రవచనము, నేను రిసీవ్ చేసి చెప్పండి, నేను రిసీవ్ చేసుకుంటున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను. దరిద్రమా, అపజయమా, ఓటమి, నజరేయుడైన యేసునామలో నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి పో. వ్యాధి, నజరేయుడైన యేసునామలో నా కుటుంబాన్ని విడిచిపెట్టి పో. నిరాశ, నిస్పృహ, డిప్రెషన్, కృంగుదల, సూసైడ్ స్పిరిట్, నన్ను, నా కుటుంబాన్ని విడిచిపెట్టి యేసునామలో విడిచిపెట్టి పో. నాయనా, నీలా ఉండాలి యేసు, బండలా నన్ను చెయ్యండి, యేసునామములో, యేసునామములో నన్ను ఆశీర్వదించు. యాకోబుని ఆశీర్వదించావు, ఇజ్రాయేలుగా మార్చావు, దర్శనమిచ్చావు, అపర కుబేడుగా చేశావు, వంశవంశాలని దీవించే స్థాయికి తీసుకెళ్ళావు. నాయనా, నా అంతం కూడా యాకోబులా ఉండాలి, అలానే మమ్మల్ని దీవించండి. యేసునామలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి, చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు కనుక ఆయన నమ్మి, యేసే దేవుడిని నమ్మి, ఎందుకని
ఆయన తప్ప ఈ లోకములో ఏ దేవుడు కూడా మరణాన్ని చేయించి తిరిగి లేవలేదు. లేచిన వాడు ఒకే ఒక్కడు ఆయన నజరేయుడైన యేసు మాత్రమే. ఇవాళటి వర్డ్ నన్ను మార్చేసింది. న్యూ లైఫ్, మళ్ళీ ఒక జీవితం నేను మొదలు పెట్టబోతున్నాను. నేను చేసిన ప్రతి పాపంని వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను. ఈ తరానికి, ఈ జనరేషన్కి, ఇప్పటి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారము చాలా బలంగా దేవుడు దైవజనుల నుంచి అయితే అందిస్తున్నాడు. ఇలాంటి మీటింగ్లు నేను ఎక్కడా చూడలే. ఐజాక్ అయ్యగారు అంటేనే మీటింగ్లు. లోకం రక్షింపబడాలంటే, లోకం మారాలి అంటే, ఒక పాపి రక్షింపబడాలంటే ఇలాంటి దైవజనుడే. నాకు అసలు నా మనసులో ఉన్న బాధ వేదన అంతా పోయి ఏదో తెలియని గొప్ప సమాధానంతో నిండుకొని వెళ్తున్నాను.